బిగ్ బాస్ దాదాపుగా 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక అందులో నాన్ స్టాప్ ఓటీటీ షో కూడా ఒకటి పూర్తవుతుంది. ఇక ఇప్పుడు 8వ సీజన్ ప్రారంభమై 2 వారం చివరి దశకు చేరుకుంది. కాకపోతే ప్రతి సీజన్ లో 20 మంది కంటెస్టెంట్స్ ని ఇంట్లోకి పంపేవారు. అయితే ఈ సీజన్ లో కేవలం 14 మందిని మాత్రమే కంటెస్టెంట్లుగా హౌస్ లోకి పంపారు. ఇక మొదటి వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఇకపోతే ఈ సీజన్ మినీ సీజన్ కూడా కాదు, 16 వారాలు అంటున్నారు. ప్రస్తుతం 9 వారాలకు సరిపడా మాత్రమే కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపారు. అభిమానులు కూడా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సీజన్ ఫుల్ ట్విస్ట్ లతో సాగుతుందని నాగార్జున ఇప్పటికే చాలా సార్లు చెప్పిన ఆ ట్యాగ్ లైన్ ని నిజం చేసేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీని సీక్రెట్ గా ఉంచినట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 21న దాదాపు 6 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది. కాకపోతే వీళ్లే కంటెస్టెంట్స్ అంటూ రోజుకు లిస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. నిజానికి సీజన్ 4 లో కూడా అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఆయన వస్తే వినోదం అన్లిమిటెడ్ కాబట్టి ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక వైపు సీజన్ 7 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాయని పావని ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా మరొక ఎంట్రీ ఇవ్వబోతుందనే సమాచారం. ముఖ్యంగా గత సీజన్ లో చాలా మంది ఆమె ఎలిమినేషన్ అన్యాయం అని ఆరోపించడంతో బిగ్ బాస్ ఈ సీజన్ లో ఆమెకు మరొక అవకాశం ఇవ్వనున్నారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న 3వ కంటెస్టెంట్ అంజలి పవన్, ఆమె ఈ సీజన్ ప్రారంభం నుండి రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తుంది. విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రితు చౌదరి కూడా ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఆమెతో పాటు గుప్పిడంత మనసు సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జగతి అలియాస్ జ్యోతిరాయ్తో పాటు ఓ మహిళా మోడల్ కూడా ఇంట్లోకి రాబోతుంది. వీరితో పాటు ఎవరైనా తమ సొంత కారణాల వల్ల తప్పుకుంటే దానికి బదులు బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ రోహిణి హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.